అందరికీ నమస్కారం. నిన్నటి నుంచే చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, రౌడీ రాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా తగలడిపోతుందో చూపించడానికి నిన్న కూడా వైఎస్ఆర్సీపీ రౌడీ మూకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల మీద కానీ జరిగిన దాడులు చూస్తూ ఉంటే మనందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 18 నెలలు జైలుకి వెళ్ళిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాక్షనిస్ట్కి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకి రుచి చూపిస్తున్నారన్న సంగతి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా చెప్పుకోవాలి. నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదైతే పట్టాభి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గురించి చేసిన వ్యాఖ్యలు అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తి చూపడం అన్నది మేమంటున్నాం. ఒక గంజాయి విషయంలో కానీ, హెరాయిన్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతను అంతటినీ కూడా మత్తు పదార్థాలకి బానిస చేసే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయి, వీళ్ళ తాలూకా వ్యవహార శైలి నడుస్తుంది, దీనికి ఏ సమాధానం చెప్తారు సీఎం గారు అని చెప్పి పట్టాభి గారు తనదైన శైలిలో మాట్లాడిన తర్వాత, నీకు చేతనైతే, నీకు నీ దగ్గర ఆన్సర్ ఉంటే, నీ దగ్గర దమ్ము ఉంటే, నీ భజన బృందం ఎలాగో నువ్వు బయటకు వచ్చి సమాధానాలు చెప్పే స్థితిలో నువ్వు లేవు, అంత దమ్ము కూడా నీకు లేదు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కనీసం వెనకాతలను భజన బృందం చేత అయినా కూర్చోబెట్టి సమాధానం చెప్పించడం చేత కాక, ఆ అసమర్థ పరిపాలన ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అనే ఒక భయంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడిగా దాడి చేయించడం నిజంగా చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా నీతిమాలిన చర్యలకి, అదేవిధంగా సిగ్గులేనితనానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. దీనంతటికీ కూడా నిన్న అన్ని రకాలుగా వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, హిందూపూర్లో, ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో, పట్టాభి గారి ఇంటి దగ్గర ఏకకాలంలో ఒకేసారి ఒకే టైమింగ్లో దాడులన్నీ జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మాకు అస్సలు తెలియదు అని చెప్పి నిజంగా ఎంత నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు, ఆ ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ముఖ్యమంత్రి పదవి, ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, దాని గురించి మేము కొంచెం ఇబ్బంది పడ్డాము అని సంథింగ్ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, డీజీపీ గౌతమ్ సవాంగ్ నాకు తెలిసి 2.5 సంవత్సరాలు ఐ థింక్ సో ఆయన ఇక్కడ పనిచేస్తూ కూడా, ఎందుకంటే ఇంతకుముందు సిపిగా పనిచేశారు, తర్వాత డీజీపీగా ప్రమోట్ అయ్యే అయిపించుకున్నారు. ఈరోజు ఆయన అమ్మ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ తాలూకా దౌర్భాగ్యం ఏంటో కానీ డీజీపీ గారు కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పనే కప్పారు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏ మరి ప్రతిపక్ష నేత రాజ్యాంగబద్ధమైన పోస్టు కాదా? ప్రతిపక్ష నేత రాజ్యాంగబద్ధంగా వచ్చిన పొజిషన్ కాదా? మరి అతని గురించి మాట్లాడచ్చా నోటికి వచ్చినట్టు? అతని గురించి మాట్లాడినప్పుడు మీకు లా అండ్ ఆర్డర్లు కనిపించవా? లేకపోతే ఆ బూతులు ఏమైనా మీకు సుక్తి ముక్తా వల్ల వినిపిస్తున్నాయా? రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి మంత్రి పదవులు చేస్తున్న మంత్రులు బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నేత గురించి అతి నీచంగా బూతులు మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ అసెంబ్లీలో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రోజు ఏ ఆ రోజు డీజీపీకి వినిపించలేదా, హోమ్ మినిస్టర్కి వినిపించలేదా, స్పీకర్కి వినిపించలేదా? అవన్నీ బూతులన్న సంగతి వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదా? ఈరోజు సీఎం గారి గురించి, ఆయన చేస్తున్న కార్యకలాపాల గురించి ఒక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, ఒక భావితరం నిర్వీర్యం అయిపోతుంది అన్న ఒక బాధతో మాట్లాడే సందర్భం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా డీజీపీ గారిని, ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా లేదా? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా సమాధానం మాకు కాదు, ప్రజలకు చెప్పండి. నిజంగా ఇంటెలిజెన్స్ పనిచేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇన్ని దాడులు జరుగుతుంటే మీ ఇంటెలిజెన్స్ పనిచేసినట్ట, లేకపోతే ఫెయిల్యూర్ అయినట్ట, లేకపోతే పనిచేసినా కూడా మీరందరూ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నట్ట, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా మీ పోలీసులు మఫ్టీ పోలీస్ జంగానికి ఆవిడ అంబేద్కర్ ఉన్నారు కాబట్టి, ఆవిడ రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉంది, ఒక దళిత హోమ్ మినిస్టర్. ఏ రోజు కావిడ ఆవిడకి సంబంధించిన స్పెషల్ ఎజెండా లేదు, ఆవిడ సొంత ఎజెండా ఉండదు. ఆవిడకి ఏంటంటే ఒక స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం చదువుతుంది. నిన్న ఆవిడ మాట్లాడుతున్నారు నిజంగా సూక్తి ముక్తావళి, ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఎంత చక్కగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్న మాటలు కూడా చూస్తూ ఉంటాయి. హోమ్ మినిస్టర్ గారు నేను ఏం మాట్లాడుతున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడకూడదు సీఎం గారి మీద, కానీ ప్రతిపక్ష గారి నేత మీద మాటలు మాట్లాడొచ్చా?
ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతూ అన్నది ఆవిడ ఒక ఆవిడ వ్యవహార శైలి చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది, పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుందంట. ఈ వీళ్ళకి ఏంటంటే కోడికత్తి వ్యవహారంలో వీళ్ళకి సంబంధించి ఎవరో హత్యాప్రయత్నం చేశారన్న రీతిలో మాట్లాడే సందర్భాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నాం. అంటే అటువంటి దాని నేపథ్యంలోనే ఈరోజు కూడా దాన్ని ఆ విధంగా ఆపాదించడానికి ఆవిడ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నిన్న మాట్లాడుతూ ఆవిడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడి ఉంటారు అని చెప్పి మా మీద తిరిగి నెప్ప వేయడం చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా చేతకానితనం కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈవిడ మాట్లాడేటప్పుడు కూడా ఈవిడేమో ఈ రకంగా మాట్లాడతారు, వీళ్ళు మంత్రులు బయటకు వచ్చారు, సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ బూత్ ప్రవచనాల మంత్రులందరూ కూడా బయటకు వచ్చున్నారు. ఆ బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే మేము ఒప్పుకోం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తిడితే మేము ఒప్పుకోం, అంటే మేమేమైనా చేతకాని దద్దమల్లా కనిపిస్తున్నామా నేను మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద మీ మంత్రులు మీరు మాట్లాడిన బూతులు కనుక మేము తిరిగి మీరు రియాక్ట్ అయినట్టే మా కార్యకర్తలు కూడా రియాక్ట్ అయి ఉంటే మీరు ఇళ్లలో ఉండేవారా అసలు? ఇళ్లలో ఉండగలిగేవారా అసలు? తిరిగి చెప్పులు పెట్టే కాదు, మీరు ఏ రకంగా కొట్టారో అంతకు మించి కొట్టే పరిస్థితి మా వాళ్ళకి కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా నైజం అది కాదు, తెలుగుదేశం పార్టీ తాలూకా నైజం అది కాదు. కాబట్టే ఈరోజు వరకు కూడా మేమందరం కూడా చాలా సమయాన్ని పాటిస్తూ కూర్చోవాల్సి వచ్చింది. ఒకటే చెప్తున్నాం, మీకు పరిపాలన చేత కాలేదు, ఆ విషయాన్ని మేము ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే మా మీద దాడులు. ఇంకొక విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఇందాకే చెప్పాను, పోలీసుల అత్యుత్సాహం ఎంత దారుణంగా ఉంటుందంటే ఈరోజు బంద్కని పిలిపిస్తే ఆ బంద్కి సంబంధించి ఎవరు కూడా బంద్కి రాకూడదని చెప్పి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్టులు చేశారు. నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మంత్రులు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి మీరు డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ఏదైనా ఉందా? మీరు చేస్తున్న ఫ్యాక్షనిజానికి పోలీస్ పవర్ని యాడ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ హౌస్ అరెస్టులు చేయించవచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ ఒక్కసారి మీరు పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి మీరు రోడ్ల మీదకి వస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి తన్నే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ సంగతి మాత్రం మర్చిపోకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ముఖ్యంగా ఒకటే చెప్తున్నామండి, ఎవరైతే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యాలయాల మీద వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వచ్చి దాడులు చేశారో ఈ దాడుల నేపథ్యంలో కంపల్సరీగా మాకు న్యాయం జరగాలి, లేకపోతే రాసి పెట్టుకోండి ఇదే రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళ తాలూకు పతనానికి. మాకు టైం వస్తుంది, టైం వచ్చిన ప్రతిసారి కూడా కంపల్సరీగా మేము కూడా మీ మీద ఎలాంటి ప్రతిచర్య తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. ఆఖరిగా ఒక విషయం చిన్న విషయం చెప్పి ముగించాలి. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ ఆయన అంటే ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట మాట్లాడలేదట, బూతులు మాట్లాడలేదట. మీకు ఒక్కసారి కాసేపు పోయిన తర్వాత ఎవరైనా ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరితీయాలి, చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టాలి, చంద్రబాబు నాయుడు గారికి పోయే కాలం వచ్చి అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉపయోగించి ఆ రోజు ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పరిస్థితి కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రజలు మర్చిపోలేదు, మీడియా మర్చిపోలే, ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఏదో గులివింద గింజ సామెత చెప్పినట్టు కాకుండా మీ వ్యవహార శైలి ఎలా ఉంది ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కార్యాలయానికి కార్యాలయాల మీదకి వస్తాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి వస్తామంటే మాత్రం ఈసారి చూసుకొని ఉండే పరిస్థితి లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.